నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలను ముఖ్యాంశాలు బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి స్కూల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా ఆర్యవే సంఘం అధ్యక్షులు సిహెచ్ఆర్ జంగారిగూడ మండలం గురవాయిగూడ నందు నూతన విద్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు ఆర్జున మురళి నటరాజ స్వామికి అభిషేకం నిర్వహించిన అభినవ కూచిపూడి నాట్య అకాడమీ బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను బుధవారం ఆవిష్కరించారు ఆ గ్రామ ఆర్యవే సంఘం అధ్యక్షులు పరకొడి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవే సంఘం అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ పొలిటికల్ చైర్మన్ జయవర్పు శ్రీరామ్మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొండేపాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు కంచెల రాంబాబు గ్రామ కార్యదర్శులు ఫణికుమార్ తటవర్తి రవికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు అత్తం లక్ష్మణరావు సుత్తాపల్లి అప్పారావు మండవల్లి కొండబాబు సుబ్బారావు శేషుబాబు మాల్యాద్రి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిహెచ్ఎస్ సత్యనారాయణ జయవపు శ్రీరామ్మూర్తి టీవీఏ తారకంను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతనంగా ఆవిష్కరించిన మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి గణనివాళులర్పించారు జాతీయ గీతాలను ఆలపించారు దేశ స్వతంత్రం కోసం రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగాలు చేసి నిస్వార్థంగా సేవలు అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు ప్రసంగించారు విద్యారోహిణి స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ అలాగే అమరజీవి పొట్టి శ్రీరాముల జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈరోజు వరకు 180 విగ్రహాలు అంటే మన గాంధీ గారి విగ్రహాలు పొట్టి శ్రీరాముల గారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఎన్ని త్యాగాలు చేసి ఎటువంటి గొడవలు లేకుండా అక్రమమైన మార్గంలో సత్యాగ్రహం ద్వారా సాధించి పెట్టిన మన మహాత్మా గాంధీ గారు కానివ్వండి అలాగే పొట్టి శ్రీరాముల గారు మన ఆంధ్రుల్ని మద్రాసి అనేవారు అది వరకు మరి అది కాకుండా ప్రత్యేకంగా మనకి ఆంధ్ర భాష మాట్లాడే తెలుగు భాష మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలనే కోరికతో పొట్టి శ్రీరాముల గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి శాంతియుతంగా నిరాహార దీక్ష చేసి సాధించిన ఈ ఆంధ్రప్రదేశ్ అనగా వారితోనే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగింది అటు తమిళనాడు కానీ ఉండే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఉండే మరి అటువంటి పూజనీయులైన వారి విగ్రహాలను ఏర్పాటు చేయటం మన కర్తవ్యంగా అంటే నా కర్తవ్యంగా భావించి సాధ్యమైనంత వరకు లేని చోట్ల ఈ 2 విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది జంగారెడ్డిలోని అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నందు నటరాజస్వామికి పంచామృతాలతో పాలతో బుధవారం అభిషేకం నిర్వహించారు నటరాజస్వామి విగ్రహాన్ని వివిధ రంగులతో తీర్చిదిద్దారు ఈ పూజా కార్యక్రమంలో నాట్య కళాకారులు ఆ అకాడమీ పూర్వ ప్రస్తుత విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శివలింగ ఆకారానికి విశేష పూజలు చేశారు అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు ఎస్ రూపాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పట్నానికి చెందిన ప్రముఖులు చిట్రోజి తాతాజీ తిప్పాపట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడ గ్రామం నందు జీసస్ క్రైస్ట్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి విద్యా నిలయాన్ని బుధవారం ప్రారంభించారు బీజేపీ నాయకులు మురళీకృష్ణ రిబ్బన్ కత్తిరించారు
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ప్రభాకర్ నేతృత్వంలో జంగారిగూడెం పట్టణంలో నాలుగు పాఠశాలలు ఏర్పాటు చేయగా గురువాయిగూడెంలో మరో పాఠశాలను ఏర్పాటు చేసిన ఆయన సేవలను వక్తలు కొనియాడారు. నూతనంగా విద్యాలయంలో చేరిన విద్యార్థులకు ఉచితంగా పలకలు బలపాలతో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ జేఈ ఆర్ రవిప్రసాద్, స్థానికులు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేటీఓ శివాజీ సిటీ న్యూస్తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తూ ఉన్నటువంటి మన ప్రభాకర్ రావు గారు, వారిది జీసస్ క్రీస్ట్ మినిస్ట్రీస్ సోషల్ ఆర్గనైజేషన్ ఆయన స్థాపించిన తర్వాత మరి జంగారెడ్డిగూడెంలో ఇది ఆయన ప్రారంభించిన 5వ పాఠశాల. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల మరి ఇవాళ జంగారెడ్డిగూడెం అనేక దిశలుగా విస్తరిస్తున్న క్రమంలో మరి అనేక చోట్ల కాలనీస్ వెలుస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ కాలనీస్లోకి స్కూల్స్ గవర్నమెంట్ స్థాపించక ముందే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ ఒక చోటకి చేర్చి అక్కడ ఒక స్కూలు స్థాపించి అది విద్యాశాఖ వారి వారితోటి అనుబంధం తీసుకుని వాళ్ళ పర్మిషన్స్ తీసుకుని క్రమంగా స్కూలు డెవలప్ అయిన తర్వాత దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇవాళ ఇది 5వ స్కూల్ని మన ప్రభాకర్ గారు ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి మేము చూస్తూ ఉన్నాము ప్రభాకర్ గారు స్థాపించిన అన్ని స్కూళ్ళు కూడా ఇవాళ పిల్లలు స్థాపించే రోజున 10 మంది ఉంటే ఇవాళ ఎక్కడ చూసినా ఒక 50 మంది 40 మంది దాటి పిల్లలు ఆ స్కూళ్ళకి వస్తూ రావటం జరుగుతూ ఉంది. మరి చుట్టుపక్కల జంగారెడ్డిగూడెం కాలనీస్ అన్నీ కూడా పేద ప్రజలతో ఉన్నటువంటి కాలనీస్, పిల్లల్ని కాన్వెంట్స్ కానీ దూర ప్రాంతాలకు కానీ పంపించలేని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ కాలనీస్కి వాళ్ళ ఇళ్ల దగ్గరికే స్కూళ్ళు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అది మరి విద్యాదానం అనేది ఇవాళ జీవితాలను మారుస్తుంది. అది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, చదువుకి విలువ చాలా ఉంది. రాబోయే రోజులన్నీ కూడా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకే ఈ సమాజంలో మంచిగా బతికే అవకాశం వస్తుంది. కాబట్టి మేము తల్లిదండ్రులకి మరీ మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏ పనులు చేసుకున్నా, పనిపాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడి సంపాదించుకున్నా కూడా పిల్లల్ని చక్కగా సక్రమైన మార్గంలో చదివించుకోగలిగితేనే మరి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం శంకు ట్రావెల్స్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ నందు బుధవారం నిర్వహించారు. ఆ యూనియన్ అధ్యక్షుడిగా దూబగుండ్ల రాంబాబు నియమితులయ్యారు. ఈ యూనియన్ నందు సుమారు 300 మంది సభ్యత్వాలు నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. ప్రైవేట్గా డ్రైవర్స్, వర్కర్స్గా పనిచేస్తున్న వారికి ఏమైనా ఆపద వస్తే యూనియన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని సీనియర్ డ్రైవర్స్ తెలియజేశారు. ఇప్పటి వరకు సభ్యత్వాలు నమోదు చేసుకున్న వారు ఉంటే రాంబాబును సంప్రదించాలని, త్వరలోనే యూనియన్కు సంబంధించి కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు సిటీ న్యూస్తో తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్కూల్ అండ్ ప్రైవేట్ బస్సు వర్కర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 29/2/2013 తేదీ ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇందు సభ్యులు ఇంచుమించుగా ఒక 120 మంది దాకా చేరారు. ఇంకా చేరవలసిన సభ్యులు కానీ డ్రైవర్స్ కానీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ యూనియన్ని బలోపేతం చేస్తే కార్మికుల పట్ల మనం చేయవలసిన న్యాయమైన కోరికలు కానీ జీతభత్యాల గురించి కానీ మనకు రావాల్సినటువంటి విధానాలు ఏమన్నా ఉంటే మేనేజ్మెంట్తో మనం మాట్లాడుకుని సఖ్యతగా జాగ్రత్తగా చేసుకునే ఉద్దేశంతో యూనియన్ స్టార్ట్ చేసాం. ఇందులో ఎవరి స్వలాభాలు కానీ ఎవరి స్వార్థాలు కానీ లేవు. మీ అందరూ యూనియన్ని సహకరించి మీ సొంత యూనియన్గా భావించి మీరందరూ కూడా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసనపల్లి సీతారాం బాబు, మహంకాళి రంగప్రసాద్లను ఆర్వే సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. లక్కవరం ఆర్వే సంఘం అధ్యక్షులు చిక్కాల ఆంజనేయులు అధ్యక్షుని జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి మహంకాళి విశ్వేశ్వరరావు, కోశాధికారి మేడిచల శ్రీను, చిక్కాల కృష్ణ, వందనపు చిన్ని అప్పలరాజు, తడికమల్ల గంగరాజు తదితరులు శాలవా పూలదండలతో సన్మానించారు. బుట్టాయిగూడెం మండలంలోని కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలుటద్దంగా దర్శనమిస్తుంది. 1986 జూన్ 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు చేతుల మీదుగా ఐటీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. సమస్యల కోసం గిరిజన గ్రామాల నుంచి ఐటీడీఏకు వస్తున్న గిరిపుత్రులకు ఛేద అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐటీడీఏకు బుధవారం గ్రీవెన్సాలు నిర్వహించాల్సి ఉంది.
గత వారం ఏవోకు బాధ్యతలు అప్పగించగా ఈ వారం ఏపీఓకు అప్పగించి వెళ్లిపోయారు. ఐటీడీఏ పరీక్షించాల్సిన ప్రాజెక్ట్ ఆఫీసరే అలా ఉంటై తోటి అధికారులు సైతం ఆయనకు తీసిపోవడం లేదు. మలేరియా అధికారి కార్యాలయంలో అధికారి లేకపోయినా ఫ్యాన్స్ తిరగాల్సిందే. అధికార నిర్లక్ష్యానికి నిలుటద్దంగా మారుతున్న ఐటీడీఏ అధికారులను పూర్తి స్థాయిలో బర్త్రఫ్ చేసి గిరిజనులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల గురించి తాము ఇస్తున్న వినత పత్రాలకు చెదలు పడుతున్నాయే తప్ప అధికారులు మాత్రం కటాక్షించడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి కాకి మధు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం వచ్చిందంటే ఐటీడీఏలో ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 400 గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులు వారి వారి సమస్యల మీద రిప్రజెంటేషన్స్ పట్టుకుని ఐటీడీఏకి వస్తున్నారు. కేఆర్పురం ఐటీడీఏకి వచ్చి ప్రాజెక్ట్ ఆఫీసరు లేదా దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ లేకపోవటం వల్ల నిరాశతోటి మళ్ళీ కాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏ బుధవారం చూసినా ఇక్కడ ఆఫీసర్స్ మాత్రం ఉండాల్సినటువంటి వాళ్ళు పీఓ గారు ఉండట్లేదు. ఆయన ఎఫ్ఏసి అయినా పర్మనెంట్ చేసి అయినా పెట్టాలి, లేదనుకుంటే పర్మనెంట్ ఆఫీసర్ని అయినా పంపించాలి. పర్మనెంట్ ఆఫీసర్ని పంపించరు, ఎఫ్ఏసీని ఎవరినో ఇన్ఛార్జి పెట్టానని చెప్పేసి అంటారు. ఆ ఇన్ఛార్జి ఆఫీసర్ కూడా ఇక్కడ పనిచేసేటటువంటి పరిస్థితి లేవు. రోజుకు 1-2 రోజులు ఉంటే అసలు ముఖ్యమైనటువంటి రోజు బుధవారం రోజు ఏ ఆఫీసర్ అయినా ఇక్కడ ఉండాలి ఆఫీసులో, కానీ ఒక ఆఫీసర్ కూడా ఉండట్లేదు. రెండోది, ప్రతి బుధవారం రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ తహసీల్దారులు 3 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఎక్కువ సమస్యలు రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల్ని పీఓ గారి దృష్టికి తీసుకుపోతే అవి నేను తహసీల్దారు ఫార్వర్డ్ చేస్తానంటున్నారు తప్ప అవి ఫార్వర్డ్ చేశారా లేదా మనం ఇచ్చినటువంటి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని వాటిని ఎన్నింటిని పరిష్కారం చేశారు, ఎన్ని మూలం పడినాయి, ఏమైపోయినాయి అనేటటువంటి దానికి కూడా అర్థం ఉండట్లేదు. కాబట్టి కలెక్టర్ గారు, ఐటీడీఏ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ వెంటనే శ్రద్ధ తీసుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి పీఓని పర్మనెంట్గా ఆఫీసులో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి. వారికి గనక కుదరని పక్షంలో గవర్నమెంట్కు రాస్తే గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి చైర్మన్ అయినా చర్య తీసుకుంటారు. కానీ ఎవరికి తెలియజేస్తున్నారో లేదో తెలియట్లేదు. సమస్యలు వచ్చినటువంటి సమస్యలు అలా మూలబడి ఉంటున్నాయి తప్ప అసలు ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసినటువంటి దాఖలాలు కనపడట్లేదు. ఇట్లాంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ముందు ముందు మేము ఐటీడీఏ ముందు ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మా సంఘం తరఫున హెచ్చరిస్తాం. ఏపీ గిరిజన స్కూల్స్ వసతి గృహాల్లో దినసరి కూలీలుగా పనిచేసిన కార్మికులకు వేతనాలు పెంచాలంటూ బుట్టాయిగూడెం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆ అసోసియేషన్ సభ్యులు బుధవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా విధుల నుంచి తొలగించిన దినసరి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. సిపిఎం పార్టీ డివిజన్ అధ్యక్షులు అందుగుల ఫ్రాన్సిస్ ఆందోళన అధికారులకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ అధ్యక్షులు జి గంగాదేవి, ఉపాధ్యక్షులు టి దుర్గమ్మ, జాయింట్ కార్యదర్శి ఎస్ ధనలక్ష్మి, కోశాధికేరి కె గంగాచల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ సిటీ న్యూస్తో మాట్లాడారు. అదేవిధంగా పోడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మంత్రి సీతారాం డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 179 అమలు చేయాలని, అలాగే ఏజెన్సీలోని ఈ ప్రాంతంలోని గిరిజన హాస్టల్లోని రిటైర్డ్ అయిపోయిన పోస్టులోని మళ్ళీ భర్తీ చేయకుండా డైలేజ్ వర్కర్లతోటి నడుపుతా ఉన్నారు. కనీసం ఆ డైలేజ్ వర్కర్లకు కూడా కనీస వేతనం లేకుండా గుడ్డు సాగిరి చేయించుకుంటా ఉన్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈళ్ళ దాదాపు ఈ డైలేజ్ వర్కర్లో 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా తక్కువ జీతాలు ఇచ్చి విట్టు సాగిరి చేసుకుంటూ ఉన్నారు. ఏంటి జీవో నెంబరు కనీస వేత చట్టం కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. వీళ్ళతోటి రాత్రి పగలు కూడా సాగిరి చేయించుకొని కనీసం రోజుకి 10 రూపాయల కూలి కూడా జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళని అడిగేవాళ్ళని వెంటనే పనిలో నుంచి తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరం బట్టి 5 సంవత్సరం బట్టి ఈ ప్రాంతంలో 15 సంవత్సరం బట్టి 20 సంవత్సరం బట్టి కూడా చేసినటువంటి వర్కర్లు ఉన్నారు. వీళ్ళని రోడ్డుని వీడి చేసే పరిస్థితి ఉంది. ఐటీడీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఇక్కడ హాస్టల్లో పరిస్థితి చూసినట్టయితే పిల్లలకి కనీస సౌకర్యాలు అమలు అవ్వట్లేదు. ఇక్కడ హాస్టల్లో స్టాఫ్ను లేకుండా చేస్తున్నారు. ఏదైతే వర్కర్లని పని నుంచి తొలగించారో ఆ వర్కర్లందరినీ కూడా పనిలోకి తీసుకోవాలి. లేని పక్షంలోని ఇక్కడ ఏదైతే ఈ పోలవరం ఈ డైలేజ్ వర్కర్ల ఏరియాలో ఉన్నారో వీళ్ళందరితోటి మన కులక్షేత్రీయ పోరాట సంఘం, ఏపీ గిరిజన సంఘం, సిఏటు అన్ని మన గిరిజన సంఘాలు, అన్ని ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున ఐటీడీ ఈ రోజున రిలే నిర్వహణ చేస్తా ఉన్నాం. 34 సంవత్సరాలు గుడ్డి డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
వాళ్ళేమంటారంటే మన నిన్న మొన్న వచ్చామని చెప్తున్నారు నేను సవాల్ చేస్తున్నా ఇక్కడ మేము నాయకత్వం ఇచ్చిన వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉద్యమాల నాయకత్వం చేస్తాం మీరు ఇక్కడ వందలా సంవత్సరాలు మీ తాత ముత్తాతల నుంచి అందరం ఇక్కడ జీవిస్తున్నాం మీకు తెలుసా మాకు తెలుసా వాళ్ళకి తెలుసా ఆ రకంగా మన పోరాడి పార్లమెంట్ లో సీపీఎం పార్టీ వామపక్షాలు పోరాడి ఒక సంబంధం చేసి మనకి అడివి ఆ ప్రాంతంలో గిరిజనుడిది 200 సంవత్సరాల క్రితం మన గిరిజనుడి హక్కు లేకుండా తీసేసింది బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ ఆ హక్కును తీసుకొచ్చాం మనం ఇది మామూలు విషయం కాదు అది మంచి చట్టంగా తీసుకొచ్చారు ఆ చట్టాన్ని మనం అమలు జరపాలంటే మనకు అడ్డుపడుతుంది ఎవరంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఆ సంగతి తెలుసుకోవాలి మనం అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ 10 రోజుల 15 రోజుల మనం నిర్ణయించుకుందాం ఇవాళ కొంతమంది పెళ్లిళ్ళని తగినంత మంది రాలేదు కొంతమంది పని పనులు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయి తగినంతగా రాలేదు ఎంతమంది మీడియం బాబురావు గారు మీ అందరూ కలిపి ఒక ముట్టడి కార్యక్రమం పెడితే 1000 మంది వచ్చారు ఆ రోజు 1000 మంది కాదు దీని మీద దాదాపు 2000 మంది పైగా 6000 ఎకరాలు చేసుకుంటున్నాం మొత్తం ప్రతి ఇంటి నుంచి